నిజామాబాద్లో ఫుడ్ లవర్స్ కోసం న్యూ ట్రెండ్ హోటల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు న్యూ లుక్ ఇచ్చి ఓ హోటల్ను రైల్వే స్టేషన్గా మార్చేశారు. ఎంట్రెన్స్ మాత్రమే కాదు, అక్కడ సర్వ్ చేసే వెయిటర్స్ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉంటారు. ఆర్డర్ చేసిన ఫుడ్ను మన టేబుల్స్ మీదకి కిచెన్లోంచి డైరెక్ట్గా ఓ ట్రైన్ పట్టుకొచ్చేస్తుంది. ఈ ట్రైన్ రావడానికి రెస్టారెంట్లో ఉన్న 10 టేబుల్ల మీద ఒక ట్రాక్ ఉంటుంది. ఈ ట్రాక్లన్నీ తిరుగుతూ ఏ టేబుల్ మీద ఆర్డర్ ఇస్తే ఆ టేబుల్ మీదకి ఫుడ్ తీసుకెళ్తుంది ట్రైన్. డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ యూనిక్ టైప్గా ఉంది ఈ హోటల్లో. చాలా రకాల వంటలు, చాలా బాగుంది, చాలా బాగా ఇంకా డిఫరెంట్గా అనిపించింది, ఇంకా హ్యాపీగా చాలా బాగా అనిపించింది. అయితే ఈ ట్రైన్తో పాటు ఫుడ్ ప్రియులను మరింత అట్రాక్ట్ చేయాలని ఈ హోటల్లో రోబో చేత కూడా సర్వింగ్ చేస్తున్నారు. దీనికోసం ఈ రోబోను జర్మనీ నుంచి తెప్పించారట. ఫస్ట్ టైం రోబోది వచ్చింది. ఇంతకుముందు ఇక్కడే మనకు ట్రైన్ది ఒకటి ఉండింది, ట్రైన్ సర్వీసింగ్ ఒకటి, బట్ అది కూడా అది బాగానే క్లిక్ అయింది. ఇప్పుడు రోబోది కూడా వచ్చింది. చాలా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టేస్ట్ పరంగా, పిల్లల ఎంజాయ్మెంట్ పరంగా చాలా బాగుంది. జపాన్ నుంచి వచ్చింది, బాగానే ఖర్చు అయింది. ఇప్పుడు రెస్పాన్స్ కూడా బాగానే ఉంది కస్టమర్స్తో. ఫుడ్ క్వాలిటీ కానీ ఏది అంటే ప్రతి ఒక్కటి టేస్ట్ పరంగా కానీ చాలా బాగుంది. అండ్ కస్టమర్స్ కూడా చాలా మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు. దీనికి ఏంటంటే ఫుడ్ పెట్టేసిన తర్వాత టేబుల్ వైజ్గా బటన్ ప్రెస్ చేస్తే ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి సర్వ్ చేస్తుంది. ట్రైన్కి చాలా కిడ్స్ అనేది చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ రోబో కూడా పెద్దవాళ్ళు కూడా బాగుంది. రోబో కూడా ఇట్లా ఫ్లెక్స్ పెట్టారు కదా, చాలా రెస్పాన్స్ అవుతున్నారు. చాలా బాగుందమ్మా సర్వీసు. అండ్ ఇవి కూడా కిడ్స్కి చాలా నచ్చాయని చాలా రెస్పాన్స్ అవుతున్నారు. ట్రైన్తో పాటు రోబోను కూడా చూసి పిల్లలు తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. Thank you.